हाई एवरीवन वेलकम टू अवर चैनल एस कॉम्पिटेटिव एग्जाम्स लाइब्रेरी नेन मी नागवेंद्र फ्रेंड्स मुझे एवर मैं वीडियो चूंतारो वाली मैं चाने सब्सक्राइब चुस्को अलगे सब्सक्राइब चुस्क तरह बेल आइकन क्लिक आल दिन क्लिक सर एंटे प्रति ओक वीडियो को नोटिफिकेशन का रावे क्लिक चाहिए अलगे मैं वीडियो कच्चेना लाइक चाहिए शेयर चाहिए कामेंट चाहिए मनम साइंस संबंधी पेपर वन मरियु पेपर टू अलागे आंध्र प्रदेश मरियु तेलंगाना रेंडु राष्ट्रालो उन्न अभ्यर्थुलकु उपयोगकरमैन वीडियो इदंडी। सो इंदुलो मनं फस्ट वन क्वेश्चन चूस्ते इक्कड 1936 ओलंपिक्स लो जेस्सी ओवेनुनु प्रोत्साहिंचिनवाडु ऑप्शन वन लजलांग, ऑप्शन टू हिट्लर, ऑप्शन थ्री नेल्सन मंडेला, ऑप्शन फोर ध्यान चंद। ओके सर దీనికి ఆన్సర్ లజలాంగ్ అనేది దీనికి ఆన్సర్ అవుతుంది। తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ బీజింగ్ లో జరిగిన 2008 ఒలింపిక్స్ క్రీడల్లో అభినవ్ బింద్రా ఏ విభాగంలో పతకాన్ని సాధించాడు? ఆప్షన్ 1 టెన్నిస్, ఆప్షన్ 2 బరువులెత్తడం, ఆప్షన్ 3 రైఫిల్ షూటింగ్, ఆప్షన్ 4 చదరంగం। దీనికి ఆన్సర్ రైఫిల్ షూటింగ్ అండి। తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ తో ఇక్కడ 1936 ఒలింపిక్స్ ఏ దేశంలో జరిగాయి? ఆప్షన్ 1 దక్షిణ ఆఫ్రికా, ఆప్షన్ 2 అమెరికా, ఆప్షన్ 3 ఫ్రాన్స్, ఆప్షన్ 4 జర్మనీ। దీనికి ఆన్సర్ జర్మనీ అండి। తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ సాధారణంగా కబడ్డీ ఆటకు ఎంత సమయం కేటాయిస్తారు? ఆప్షన్ 1 40 నిమిషాలు, ఆప్షన్ 2 విరామంతో కలిపి 40 నిమిషాలు, ఆప్షన్ 3 60 నిమిషాలు, ఆప్షన్ 4 విరామంతో కలిపి 60 నిమిషాలు। సో దీనికి ఆన్సర్ విరామంతో కలిపి 45 నిమిషాలు అండి। తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ ఇక్కడ కోరింగా మడ అడవులు ఏ పట్టణానికి సమీపంలో ఉన్నాయి? ఆప్షన్ 1 రాజమండ్రి, ఆప్షన్ 2 కాకినాడ, ఆప్షన్ 3 విజయవాడ, ఆప్షన్ 4 హైదరాబాద్। ఓకే సార్ దీనికంటూ ఆన్సర్ వచ్చేసి కాకినాడ। తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ సింహం డాష్ శ్రేణి మాంసాహారి అంటే సింహం ఏ శ్రేణి మాంసాహారి? ఆప్షన్ 1 ప్రాథమిక, ఆప్షన్ 2 ద్వితీయ, ఆప్షన్ 3 తృతీయ, ఆప్షన్ 4 చతుర్థ। దీనికి ఆన్సర్ తృతీయ అండి। సింహం అనేది తృతీయ శ్రేణి మాంసాహారి। తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని 1935వ సంవత్సరంలో మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త? ఆప్షన్ 1 చార్లెస్ ఎల్టన్, ఆప్షన్ 2 యూజిన్ పి ఓడమ్, ఆప్షన్ 3 ఏజీ టాన్స్లే, ఆప్షన్ 4 చార్లెస్ డార్విన్। సో దీనికి ఆన్సర్ అండి ఏజీ టాన్స్లే। తర్వాత ఉత్తర అమెరికా పడమటి ఎడారిలోని ఈ జీవి జీవితకాలమంతా నీరు తాగకుండా జీవిస్తుంది? ఆప్షన్ 1 సాండ్ గ్రౌజ్, ఆప్షన్ 2 ఫిన్సిస్ ఫాక్స్, ఆప్షన్ 3 కాంగ్రూ ఎలుక, ఆప్షన్ 4 గోల్డెన్ మోల్। దీనికి ఆన్సర్ కాంగ్రూ ఎలుక అండి। తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ శ్వాసవేర్లు సుమారుగా ఇంత పొడుగు పెరుగుతాయి? ఆప్షన్ 1 8 అంగుళాలు, ఆప్షన్ 2 10 అంగుళాలు, ఆప్షన్ 3 12 అంగుళాలు, ఆప్షన్ 4 14 అంగుళాలు। సో దీనికి ఆన్సర్ 12 అంగుళాలు అండి। తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ అండి కాంతిని ఉత్పత్తి చేసే అవయవాలు గల జీవులు ఇక్కడ ఉంటాయి? ఆప్షన్ 1 యుఫోటిక్ జోన్, ఆప్షన్ 2 బెథియల్ జోన్, ఆప్షన్ 3 అబైసల్ జోన్, ఆప్షన్ 4 ప్రొఫండల్ జోన్। సో దీనికి ఆన్సర్ అబైసల్ జోన్ అనేది దీనికి ఆన్సర్ అవుతుంది సార్। తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ దగ్గర శీతాకాలపు సుప్తావస్థ కామా గ్రీష్మకాల సుప్తావస్థ చూపే జీవులు? ఆప్షన్ 1 చేపలు, ఆప్షన్ 2 ఉభయచరాలు, ఆప్షన్ 3 సరీసృపాలు, ఆప్షన్ 4 పక్షులు। సో దీనికి ఆన్సర్ ఉభయచరాలు అండి। తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ ఇక్కడ పాలిథిన్ సంచి భూమిలో కలవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆప్షన్ 1 100 సంవత్సరాలు, ఆప్షన్ 2 1000 సంవత్సరాలు, ఆప్షన్ 3 మిలియన్, ఆప్షన్ 4 ట్రిలియన్। దీనికి ఆన్సర్ మిలియన్ సంవత్సరాలు పడుతుందండి। తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ అండి ఇక్కడ మొట్టమొదటిసారిగా 1970లో మైక్రో ఫైబర్ను తయారు చేసినది? ఆప్షన్ 1 సీమన్, ఆప్షన్ 2 మియోషివో కమోటో, ఆప్షన్ 3 షీలే, ఆప్షన్ 4 చార్లెస్ మెకింటోష్। దీనికి ఆన్సర్ మియోషివో కమోటో అండి। తర్వాత టస్సార్ పట్టుపురుగు ఆహారం, ఆప్షన్ 1 మల్బరీ, ఆప్షన్ 2 ఓక్, ఆప్షన్ 3 రేగు, ఆప్షన్ 4 టేకు। సో దీనికి ఆన్సర్ ఓక్ అండి। తర్వాత ఒక పౌను పట్టు తయారీకి అవసరమయ్యే కకూన్ల సంఖ్య, ఆప్షన్ 1 1000 నుంచి 2000, ఆప్షన్ 2 1000 నుంచి 3000, ఆప్షన్ 4 1000 నుంచి 4000, ఆప్షన్ 4 1000 నుంచి 5000 అండి।
దీనికి ఆన్సర్ 1000 నుంచి 3000 అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత ఏ పట్టును టై అండ్ డై లేదా జమదాని పట్టు అంటారు. ఆప్షన్ 1 ధర్మవరం, ఆప్షన్ 2 వెంకటగిరి, ఆప్షన్ 3 నారాయణపేట, ఆప్షన్ 4 కొత్తకోట. సో దీనికి ఆన్సర్ ధర్మవరం అండి. తర్వాత వరంగల్ ఈ పరిశ్రమలకు ప్రఖ్యాతి గాంచినది. ఆప్షన్ 1 తివాచి, ఆప్షన్ 2 నూలు, ఆప్షన్ 3 చేనేత, ఆప్షన్ 4 పట్టు. సో దీనికి ఆన్సర్ తివాచి. తర్వాత మొట్టమొదటిసారిగా 1823 ఏ శాస్త్రవేత్త వర్షానికి తడవని దుస్తులను తయారు చేశాడండి? ఇక్కడ టైపింగ్లో మర్చిపోయానండి, తడవని దుస్తులు అని ఉండాలి ఇక్కడ. సో తడవని దుస్తులు తయారు చేశాడు. ఆప్షన్ 1 వాల్డో ఎల్ సీమన్, ఆప్షన్ 2 మియోషివో కమోటో, ఆప్షన్ 3 చార్లెస్ మెకింతోష్, ఆప్షన్ 4 షీలే. సో దీనికి ఆన్సర్ చార్లెస్ మెకింతోష్ అండి. తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ సార్, ఇక్కడ వస్త్ర పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణ. ఆప్షన్ 1 కర్బన దారాలు, ఆప్షన్ 2 నూలు దారాలు, ఆప్షన్ 3 పాలిస్టర్ దారాలు, ఆప్షన్ 4 జనపదారాలు. సో దీనికి ఆన్సర్ కర్బన దారాలు. తర్వాత కింది పదార్థాలలో ఏది భూమిలో శాశ్వతంగా కలవకుండా అలాగే ఉండేది? ఆప్షన్ 1 పాలిథిన్ సంచి, ఆప్షన్ 2 ఫోమ్, ఆప్షన్ 3 డిస్పోజల్ డయాపర్, ఆప్షన్ 4 ఉలెన్ సాక్స్. సో దీనికి ఆన్సర్ ఫోమ్ అండి. ఫోమ్ అనేది భూమిలో శాశ్వతంగా కలవకుండా అలాగే ఉండిపోతుంది. తర్వాత ఒక మెరీనో గొర్రె సంవత్సరానికి ఎన్ని కిలోల ఉన్నిని ఇస్తుంది? ఆప్షన్ 1 5-16, ఆప్షన్ 2 5-20, ఆప్షన్ 3 5-18, ఆప్షన్ 4 5-10 అండి. సో దీనికి ఆన్సర్ 5-18 మెరీనో గొర్రె అనేది సంవత్సరానికి ఇస్తుందండి. తర్వాత పట్టు లార్వాలను పెంచే వెదురు తొట్టెలు. ఆప్షన్ 1 చందమామలు, ఆప్షన్ 2 చంద్రికలు, ఆప్షన్ 3 ప్యూపాలు, ఆప్షన్ 4 రీలింగ్. సో దీనికి ఆన్సర్ చంద్రికలు. తర్వాత గాలిలోని ఆక్సిజన్ను సగభాగం ఇవి ఉత్పత్తి చేస్తాయి. ఆప్షన్ 1 శైవలాలు, ఆప్షన్ 2 ఆకుపచ్చని మొక్కలు, ఆప్షన్ 3 వృక్షాలు, ఆప్షన్ 4 నాచు మొక్కలు. సో దీనికి ఆన్సర్ సార్ శైవలాలు. తర్వాత రొట్టెలో కనిపించే శిలీంధ్రం. ఆప్షన్ 1 ఆస్పర్జిలన్, ఆప్షన్ 2 రైజోవస్, ఆప్షన్ 3 పెన్సిలియం, ఆప్షన్ 4 అగారికస్. సో దీనికి ఆన్సర్ రైజోపస్ అనేది దీనికి ఆన్సర్ అవుతుంది, రైజోపస్ అండి. ఓకే. తర్వాత సజీవులకు నిర్జీవులకు వారధి. ఆప్షన్ 1 వైరస్, ఆప్షన్ 2 బ్యాక్టీరియా, ఆప్షన్ 3 ప్రోటోజోవన్స్, ఆప్షన్ 4 బ్లూ గ్రీన్ ఆల్గే. సో దీనికి ఆన్సర్ వైరస్ అండి. సో ఇక్కడ సజీవులకు నిర్జీవులకు వారధి ఏదంటే వైరస్. తర్వాత సూక్ష్మజీవులను ఎన్ని ప్రధాన సమూహాలుగా విభజించారు? ఆప్షన్ 1 ఒక సమూహం, ఆప్షన్ 2 రెండు సమూహాలు, ఆప్షన్ 3 మూడు సమూహాలు, ఆప్షన్ 4 నాలుగు సమూహాలు. సో దీనికి ఆన్సర్ నాలుగు సమూహాలండి. తర్వాత ఒక ఎకరం మృత్తికలో ఎనిమిది అంగుళాల మందం ఉన్న పై పొరలో ఉండే బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల బరువు. ఆప్షన్ 1 ఒక కేజీ, ఆప్షన్ 2 పావు టన్ను, ఆప్షన్ 3 అర టన్ను, ఆప్షన్ 4 ఒక టన్ను. సో దీనికి ఆన్సర్ అర టన్ను అండి. తర్వాత నెక్స్ట్ వన్ క్వశ్చన్ వస్తే ఇక్కడ ఏనిమల్ క్యూల్స్ అనగా. ఆప్షన్ 1 శైవలాలు, ఆప్షన్ 2 శిలీంధ్రాలు, ఆప్షన్ 3 బ్యాక్టీరియా, ఆప్షన్ 4 వైరస్. సో దీనికి ఆన్సర్ బ్యాక్టీరియా అండి. తర్వాత అభిరంజనం చేయడానికి డాష్ కావాలండి, అభిరంజనం చేయడానికి ఏమి కావాలి? ఆప్షన్ 1 పాలు, ఆప్షన్ 2 ఆహారం, ఆప్షన్ 3 వర్ణదం, ఆప్షన్ 4 రజను. దీనికి ఆన్సర్ వర్ణదం అండి. తర్వాత పట్టుపురుగు శాస్త్రీయ నామం. ఆప్షన్ 1 బాంబిక్స్ నోరి, ఆప్షన్ 2 బాంబిక్స్ నోవా, ఆప్షన్ 3 బాంబిక్స్ మోరా, ఆప్షన్ 3 బాంబిక్స్ మోరి. సో దీనికి ఆన్సర్ బాంబిక్స్ మోరి అండి. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ అన్నీ కూడా మొదట్లో అన్ని సేమ్ ఇచ్చాడు, జస్ట్ లాస్ట్లో మాత్రమే రెండు అక్షరాలు మార్చడం జరిగింది. సో ఇవి మనకున్నటువంటి
ఈరోజు సైన్స్లో చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ చెప్పిన క్వశ్చన్స్ గత టెట్ మరియు డిఎస్సిలో రావడం జరిగింది. అలాగే కొన్ని ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అని కూడా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి. సో అటు పేపర్ వన్ మరియు పేపర్ టూ, అలాగే స్పెషల్ బీఈడి స్పెషల్ డిఈడి ప్రతి ఒక్కరికి కూడా ఈ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. సో మన వీడియో కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.